మహిళా రిజర్వేషన్ బిల్లుతో జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అత్యున్నత గౌరవం దక్కిందని రాష్ట్ర సంగీత అకాడమీ చైర్పర్సన్ పొట్టెల శిరీష యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. సైదాపురం మండలంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపడం అభినందనీయమని కొనియాడారు. చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టడం వల్ల భవిష్యత్తులో మహిళలకి సముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50% రిజర్వేషన్ కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఆరాధ్య దైవం అయ్యారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మా జగనన్న ప్రభుత్వంలో మా మహిళలకు దక్కిన గౌరవం ఇది. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. చట్టసభలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించడంతో భవిష్యత్తులో మహిళలకి ఇంకా సముచిత స్థానం దక్కుతుంది. మహిళల్ని గౌరవించడంలో మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు. అవనిలో సగం, ఆకాశంలో సగం అన్న మహిళలకి అవకాశంలో కూడా సగం కల్పించాలన్నదే మా జగనన్న సంకల్పం. అందుకే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా ఎన్నడూ లేని విధంగా మహిళలకి స్థానిక సంస్థల్లో కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో కావచ్చు 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని చేసిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలనే గొప్ప ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టారు.